my dear friends, my dear masters and my dear gods. Brahmarshi Premnath Gupta gari dwara vaali advaryamlo ee samasaram April nunchi lockdown period lo Zoom dwara raatri 11 gantala nunchi oka group ga erpadi dhyanam cheyadam prarambhinchadam jarigindi. Ento goppaga andaru raatri pote dhyanam cheyadam jarigindi Brahmarshi Premnath gari advaryamlo. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మొన్న హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారు అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలకు కూడాను మన పిరమల మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాలను కలిగించారు సుశారవ మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమనాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసేరో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి, మనం చక్కగా విందాము. మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరి ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్ పోవడం కోసం, భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా, పరస్పరం ఒకరికొకరు సహాయ సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎందుకు ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసేరో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ విండంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం, ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ సందేశ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గోక ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమనాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి వారు గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. శ్రీశైరవ మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో రెండు కళ్ళు మూసుకోవాలి, రెండు చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి, సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి, నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు, వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణు పరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళని ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిషారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిషారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిషారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిషారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానంద యోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ,
సప్త ఋషులకు ఋషిపత్నులకు భూలోకములు జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి రాఘవేంద్ర స్వామికి సకల మహానుభావులకు సకల యోగిని యోగేశ్వరులకు సకల ఋషులకు సకల సాధకులకు సకల సకల అవధూతలకు అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి సకల లోకాలకు సకల గెలాక్సీలకు సకల నక్షత్ర మండలాలకు సకల ఋషి మండలాలకు సకల గురు మండలాలకు కాంతి లోకాలకు సకల యూనివర్సల్ యాస్ట్రల్ పిరమిడ్స్కు సకల యూనివర్సల్ యాస్ట్రల్ క్రిస్టల్స్కు సకల యూనివర్సల్ యాస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు శక్తి క్షేత్రాలకు పంచభూతాలకు సముద్ర భగవానుడికి ఖనిజ సామ్రాజ్యానికి వృక్ష సామ్రాజ్యానికి జంతు సామ్రాజ్యానికి జల సామ్రాజ్యానికి పక్షి సామ్రాజ్యానికి సకల జీవ ప్రాణికోటికి అష్టదిక్పాలకులకు దేహానికి దేహములోని సకల జీవకణాలకు సకల జీవకణాలలోని త్రిమూర్తి తత్వానికి సకల అవయవాలకు సకల సిస్టమ్స్కు జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు దివ్య స్త్రీశక్తికి దివ్య పురుష శక్తికి దివ్య అర్ధ నారీశ్వర తత్వానికి సృష్టించిన మాస్టర్స్ అందరికీ శ్వాసకు జన్మకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కుటుంబానికి జీవితానికి మనస్సు బుద్ధి ఆత్మకు అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంతకోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనమందరము అందరిని హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. My dear masters, this is Shisharo with you now. Shisharo master, ఇప్పుడు మనతో ఉన్నారు. శిషారు మాస్టర్ కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటాం, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాం.
I am connecting you all to the Viran planet. Viran planet is so powerful and so filled with high energies, and it when it is connected, you can move yourself into the lower dimension and you will be not sucked by the lower dimension masters, because you are continuously energy penetrated by the Viran planet when you are connected. The process today, I will make you all to connect to the Viran planet, so that all the masters who are willing to work for the sake of ascension of the lower dimension can work from this moment after the connecting of Viran planet. యాక్చువల్గా నిన్న మనం మాట్లాడుకున్నాం మాస్టర్స్, ఏమి అంటే కింద లోకం ఆస్మా అనే లోకం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏమి అంటే అక్కడ మనకి ఇక్కడ మాయా అన్నది ఎలా ఉంటుందో అక్కడ అనాయ అకాయ అన్న మస్తకాలు ఉంటాయి మాస్టర్స్. అక్కడ మనకి ఇంకొక రెండు బాడీస్ మనకు యాడ్ అవుతాయి అన్నమాట. ఒకటి క్లెన్సింగ్ కోసం అయితే, మరి ఇంకొకటి పాజిటివ్నెస్ని ఫిక్స్ చేయడానికి. మన భూమి పైన ఆస్ట్రల్ వర్క్ చాలా జరిగింది. ఆస్ట్రల్ వర్క్ జరగడంలో ఒకటి ఏమి అంటే, మన భూమి మీద ఒక పిరమిడ్ నెట్ని మనం వేసాం ఆస్ట్రల్ మాస్టర్స్ అందరూ. వేసినప్పుడు అది ఏం చేస్తుంది అంటే నెగిటివ్ మాస్టర్స్ని ఎస్కేప్ అవ్వకుండా అది పట్టుకుంటుంది. సో అలా వాచన్ అనే ఒక మాస్టర్ అందులో చిక్కుకుపోయారు ఒక పిరమిడ్లో. అప్పుడు వారు ఏం చేశారు అంటే, వారు కేవలం నాతో మాట్లాడతాను నాతోనే. అప్పుడు వెళ్ళి మనం మాట్లాడినప్పుడు ఏమి అంటే, బయటికి వారు మెసేజ్ చెప్పారనమాట, నేను ఈ యొక్క చేంజ్ని ఫీల్ అయ్యాను, నేను ఈ చేంజ్ని ఇష్టపడ్డాను, నేను యూనివర్సల్గా చేంజ్ తేవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు అంటే పాజిటివిటీని పెంచడానికే. ఇంకా ఏమి అంటే, ఈ ప్లాన్ ప్రాసెస్ మనం ఏమైపోయిందంటే, ఈ భూమి లోపల చాలామంది మాస్టర్స్ వచ్చారు నెగటివ్ రూలింగ్లో. కొంతమందిని వారు నిర్బంధించడము జరిగింది, మనలో చాలామంది వారిని రిలీజ్ చేయడము జరిగింది ఈ మధ్య కాలంలో. సో అలా స్టక్ అవ్వకూడదు ఎవరు కానీ అని దీంట్లో ఏం చేశారు అంటే, ఆ మాస్టర్ మనకి ఒక మెసేజ్ ఇచ్చారనమాట. ఏమి అంటే, ఒక సీక్రెట్ టన్నెల్ అన్నది ఫామ్ చేయొచ్చు, అది 6th and 7th డైమెన్షన్ వరల్డ్ మాస్టర్స్ మనకి హెల్ప్ చేస్తారు అని. ఇప్పుడు ససరో మాస్టర్ 6th డైమెన్షన్ అంటే పెలడియన్స్ అని, 7th డైమెన్షన్ అంటే లైట్ వరల్డ్ మాస్టర్స్ అని చెప్పారు. సో వీరిద్దరి హెల్ప్తో మనం లోవర్ డైమెన్షన్లో సీక్రెట్ టన్నెల్స్ అన్నవి మనం ఫామ్ చేస్తాం. ఎందుకంటే మనం కిందికెళ్ళి మనం పనిచేస్తున్న సమయంలో మన ఎప్పుడైనా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయినప్పుడు అక్కడ మనం బందీ అవ్వకుండా బయటికి రావడానికి సీక్రెట్ టన్నెల్స్ హెల్ప్ చేస్తాయి. అండ్ తర్వాత ఏంటి అంటే, ధ్యానంలో కూర్చొని ఈ లోయర్ వరల్డ్ ఆస్మా వరల్డ్కి అంతా పోయినప్పుడు అప్పుడు ఒక రూపం కనిపించింది, ఆత్మరూపం. కేవలం ఎవరు అంటే నేను అమ్మను, ఏమి అంటే నీ తోడై ఉంటాను, ఏం చేయాలి త్రిగుణాలు సత్యం ధర్మం జ్ఞానం వీటితో నిర్బంధన గావించాలి మొదలు. సరే ఏం చేయమంటారు అని నేను అమ్మను అడగడం జరిగింది. ఉత్సాహం, అంతులేని ఉత్సాహాన్ని నింపుకో, ఎదురులేని తేజస్సుతో ప్రకాశిస్తాము. ఆనందం నింపుకో, కల్లోలం వద్దు, మొదట దానిని వీడు, పని మొదలు కానుంది. నీవు అంటే మనం ఎవరైతే అక్కడ లోయర్ డైమెన్షన్స్ వరల్డ్స్లో వర్క్ చేస్తామో, మీరంతా సిద్ధంగా ఉండండి, అన్నీ సాధిస్తారు అని ఆమె నాకు చెప్పిపోయింది. ఇంకా ఏమి అంటే, నేను నీ వెంట ఉంటాను తోడుగా, ఎటువంటి సందిగ్ధంలో అయినా సరే కాస్త ఊరట నమ్మకం కలిగించేది నేనే. అలా ఆమె చెప్పినప్పుడు నేను లోయర్ డైమెన్షన్ గురించి ఆలోచించినప్పుడు నిన్న రాత్రి మదర్ ఐసిస్ నేనే అని చెప్పి చెప్పారు. సో ఆవిడ అమ్మ అన్నది ఒకటే అని నాకు అనిపించింది. ఆ వరల్డ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఏమి అంటే ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లీడింగ్ జోన్స్ ఉన్నాయి, మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, లోపలికి ఎలా వెళ్ళాలి, అలాంటివన్నీ చెప్పారనమాట. తర్వాత లోపలికి యాక్చువల్గా 11 మంది మాస్టర్స్ వెళ్ళారు.
అక్కడ వర్క్ అంతా జరుగుతుంది, చూస్తున్నారు. ఇంకా వారి జట్లో ఇంకా ఇద్దరు మాస్టర్స్, చారిదార్య మరి రేజియా రేగియాన్ అని. వారితో పాటు నిన్న మనం డిస్కస్ చేసాం కదా, చాందన్న సోల్ పోయింది. అక్కడ నుంచి ఒక మెసేజ్ మాస్టర్స్, ఏమి అంటే 30 quadrilaterals ఆఫ్ ఎనర్జీ ఫ్లో ఇప్పుడు కావాలి ఇమ్మీడియట్గా ఇక్కడికి. ఎలా ఫ్లో చేయాలి అంటే వెర్సాస్ అనే గ్రూప్ ఆఫ్ మాస్టర్స్, దాని యొక్క లీడింగ్ మాస్టర్ వెర్సినా అనే హెడ్ ద్వారా మీకు ఎనర్జీ అనేది వస్తుంది అని చెప్పడం జరిగింది మాస్టర్స్. సో అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ లోకం ఎలా ఉంది, అంత నాన్ లివింగ్ థింగ్స్ ఉంది, పెద్ద పెద్ద మట్టి దిబ్బలు కనిపించాయి. ఇంకొకటి ఏమి అంటే అక్కడ పనులన్నీ కేవలం స్పెల్స్తో అయిపోతాయి. ఒకేసారి వారు మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటారు, మల్టిపుల్ వర్క్స్ ఒకేసారి చేస్తారు. వారు చాలా టాలెంటెడ్గా ఉన్నారు. కాబట్టి మనం ఎలా వెళ్ళాలి ఏమి అనేది పూర్తిగా మనం ప్రణాళిక చేసుకొని ముందుకు సాగుదాం. ఇప్పుడు మనకి ససర మాస్టర్ ఏం చెప్తున్నారు అంటే, యాక్చువల్గా ఆయన ఒక వరల్డ్కి తీసుకెళ్తారు. అక్కడ నుంచి అక్కడ మనం కనెక్ట్ అయిపోయాము అంటే, మనం ఆ లోకానికి పోయినప్పుడు నార్మల్గా నెగిటివ్ లోకానికి పోతే మన ఎనర్జీ అంతా కింద లోయర్ డైమెన్షన్లో సక్ చేసేస్తారంట మాస్టర్స్. కనుక అలా సక్ అయిపోతే మనం పవర్లెస్ అవుతాం. అక్కడి నుంచి అక్కడ పని ఎలా జరుగుతుంది, మనం ఎదుగుదల ఎలా తీసుకురాగలం. అందుకని ససుర మాస్టర్ మనల్ని ఒక లోకానికి తీసుకెళ్తారు, అక్కడ మనకి కనెక్టివిటీ ఇస్తారు. సో మనం లోయర్ డైమెన్షన్స్కి ఎప్పుడు పోయినా కూడా కంటిన్యూస్గా అక్కడ నుంచి ఎనర్జీస్ మన లోపలికి వస్తూ ఉండడం వల్ల వారు ఎంత సక్ చేసినా మన ఎనర్జీ లెవెల్ అనేది తగ్గదు. Okay, masters, then be ready. You all are connected with each other. Now we are moving to the Viran planet. Manandaram okkatiga kalasi Viran lokaniki prayanam avutunnam. Yes, my dear masters, you are into the space now. Manam aakashamloki praveshincham. You are moving at a faster pace. Atyanta veganga manam munduku velutunnam. You are moving through the portals. Portals vaipu velutunnam. And you are moving at a faster pace towards Viran planet. Manam portals daatukune atyanta veganga Viran lokam vaipu velutunnam. Yes, masters, you have entered the Viran planet. Manam Viran lokamlo praveshincham. Yes, masters, all the masters of the Viran planet are welcoming you. Alokamloni masters andaru manaku swagatham palukutunnaru. You have been sat there for meditation. Manamandaram alokamloni masters andariki manandari anantakoti sashtanga padabhi vandanalu chesukuni anantakoti hrudayapurvaka krutagnatalu telupukuni అక్కడ మనమందరం ధ్యానం చేస్తున్నాము. Yes, masters, a separate connectivity is given by the Viran masters now. అక్కడ విరాన్ లోకంలోనే మాస్టర్స్ మనకు ఒక విధమైనటువంటి అనుసంధానం అయ్యారు. Yes, masters, they are a placing a connectivity thread into your spinal cord. Valandaru mana vennalone spinal cord tho oka the thread dwara manandanni connect chestunnaru. And every masters are feeling the same. In every master this process is going to happen. There are fixing the thread in your spinal cord, and this thread is the energy receiver from the Viran planet at every moment. And when you move to the lower dimension, this thread will receive the massive energies from the Viran planet. Viran lokamloni masters mana vennuloni spinal cord మనందరి స్పైనల్ కార్డ్స్కు ఒక థ్రెడ్తో కనెక్షన్ చేశారు. మనం కింది లోకాలకు వెళ్ళినప్పుడు ఈ విరాన్ లోకంలోని ఆ ఉన్నతమైన ఎనర్జీ ఈ థ్రెడ్స్ ద్వారా మనందరికీ అందుతుంది. అండ్ యూ విల్ బి కంప్లీట్లీ
filled with energies. అప్పుడు మనం పూర్తిగా శక్తితో నిండి ఉంటాం. Accept the process when you are aware, and when you accept it, the process will happen at a faster pace. మనందరం ఎరుకతో ఉండి ఈ ప్రాసెస్ జరగాలని స్వీకరించినప్పుడే అది అత్యంత వేగంగా జరుగుతుంది ఈ ప్రాసెస్. Yes, Master, the process has been started. ప్రాసెస్ ఇప్పుడు మొదలైంది. Energy thread has been installed in every spinal cords of the masters. మనందరి వెన్ను భాగంలోని స్పైనల్ కార్డ్స్ అన్నింటికి కలిపి ఒక థ్రెడ్ ను మనందరికి కనెక్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ మాస్టర్ ఆర్ నౌ కనెక్టెడ్ విత్ ద వరాన్ ప్లానెట్. మనమందరము విరాన్ లోకంలోని మాస్టర్స్ తో అనుసంధానమై ఉన్నాం. Yes, masters, now you all are ready to work for the sake of ascension of the lower dimension, masters. You can move to the lower dimension now. Manavandaram ippudu kinda lokalalo unnati kosam manam kindi lokalaku velthunnam. Yes, master, where you have taken a life of chant, today we are moving into that world to teach you how the work has to be done in lower dimension with the connectivity of the Viran planet. Yes, we all are connected with each other and moving to the loka of oka. Manamandaram Viran lokamlone masters dwara oka thread ni manandari vennalone spinal cords connect ayi manam oka ane lokaniki velthunnam. He is the master of loka, oka, and the loka is the asma. Lokam peru asma, asma lokamloni master peru oka. And with the connectivity of Varan planet, we all are into the asma loka. మనం విరాన్ లోకంలోని మాస్టర్లందరి అనుసంధానంతో మనం ఒక లోకంలో ఉన్నాం. ఆస్మా లోకంలో ఉన్నాం. Yes, yes, master, now you are starting your work. You are touching all the leading souls now and making them and bringing them the awareness of ascension in them, masters. Manam asma lokamlo andarni taaki aa lokamlo unna vallandarki ela unnatanga edagali atma unnati ela pondalani process chestunnam. Master Nandita, now you can communicate there. Actually, we all been there in the world of Asma, Master. Soon after we have entered into that world, we have planted the positive seeds that have been given to us from the Viran planet. Actually, we are connected by multiple threads from the Viran planet, so that no, don't get carried away, because we are connected so tight that no leading soul of that planet can able to disconnect our connection. The leading souls are actually marked, Master. If at all we can able to see them, the marked leading souls, we can just connect to them, Masters. Yes, Viran lokamlone masters dwara astra drushtinchina a thread chala balanga undi
దాన్ని ఎవరు విడదీయలేరు. మనం ఆ ఎనర్జీతో నిండి మనం ఆత్మలోకంలో ప్రాసెస్ చేయబోతున్నాం. Yes, Master. Now, see with the Cesaro consciousness, I am marking the leading souls. You could see with the consciousness of Cesaro, and I am moving by marking the leading souls, and you do the process. Cesaro Master, akkada ye సో ఆత్మలకు మనం ప్రాసెస్ చేయాలో ఆ ఆత్మలను అంతా చూపిస్తున్నారు. మనం ప్రాసెస్ చేస్తూ వెళ్ళాలి శిశోర మాస్టర్ కాన్షియస్తో కలిసి. Yes, go ahead masters. Now I am marking the each and every leading souls. I have started my movement. You can follow. శిశోర మాస్టర్ ఒక్కొక్క ఆత్మను మనకు చూపిస్తున్నారు. మనం ఆత్మలందరికీ గైడెన్స్ చేయాలి ఎలా ఉన్నతంగా ఎదగాలో. అలా శిశోర మాస్టర్ ముందుకెళ్తుంటాడు. మనం ఆ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. యూ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాసెస్ అండ్ ఐ ఆమ్ విత్ ద ఓకా నౌ. Yes, you have to do the process, same process with the Oka master also. Manam akkada process poorthi chesamu. Shishara master kuda Oka master vatte unnaru. Manam Oka master kuda adhe process jarpali. He is trying to reject. Yes, now I will install a complete highly fixed crystals with the pyramid created by Patriji consciousness. I am placing that pyramid on him. Oka master ee process kangikarinchadam ledu anduke sishara master patrisa srishtinchina pyramid crystals tho nimpi aa oka master meeda create chestunnaru. Yes, now he has been completely stabilized and now he is ready, masters. You can do the process. Oka master process kangikarinchadu. Manamandaram ayana guidance inche process cheyali. Yes, he is giving complete regard to all the spiritual creators group now. ఓకా మాస్టర్ మనందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అండ్ హీ ఈజ్ సేయింగ్ దట్ హీ విల్ బి హెల్పింగ్ విత్ ద లీడింగ్ సోల్స్ అట్ ఎనీ టైమ్ ఫర్ అర్థేరియన్స్ ఫర్ ద వర్క్ ఆఫ్ దిస్ అసెన్షన్. ఓకా మాస్టర్ చెప్తున్నారు మనం ఎక్కడైనా అర్థ అసెన్షన్ కోసం వర్క్ చేయాలంటే ఆయన సహకారం పూర్తి అందిస్తానంటున్నాడు. మనమందరం ఒక మాస్టర్కు ఈ ప్రాసెస్కి అంగీకరించినందుకు మనకి సహాయం చేస్తానన్న మనకు తెలుపుతున్నందుకు మనం అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతాం. Yes, masters, you are completely pulled back to the Viran planet. Yes, you are in the now in Viran planet. మనం అక్కడ నుండి ఆ థ్రెడ్ ద్వారా విరాన్ లోకానికి లాగబడ్డాం. ఇప్పుడు విరాన్ లోకంలో ఉన్నాం మనం. Yes, by giving gratitude to the masters of the Viran planet. మనమందరము విరాన్ లోకంలోని మాస్టర్స్ అందరికి మరొక్కసారి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. And now you are into the space now. ఇప్పుడు మనమందరం ఆకాశంలోకి వచ్చాం. యు ఆర్ మూవింగ్ అట్ ఎ ఫాస్ట్ పేస్ టువర్డ్స్ పోర్టల్స్. అత్యంత వేగంగా పోర్టల్స్ వైపు వెళ్తున్నాం. అండ్ యు ఆర్ పాసింగ్ త్రూ ద పోర్టల్స్ అండ్ యు ఆర్ మూవింగ్ అట్ ఎ ఫాస్ట్ పేస్ టువర్డ్స్ ఎర్త్ ప్లానెట్. మనం పోర్టల్స్ దాటుకుంటూ భూలోకం వైపు అత్యంత వేగంగా వస్తున్నాం. నౌ యు హావ్ ఎంటర్డ్ ద ఎర్త్ ప్లానెట్. మనమందరం భూలోకంలోకి ప్రవేశించాం. Now you have entered into your physical body.
మనందరి భౌతిక దేహాలలో మనం ప్రవేశించాం. Yes, Master. The process has been completed now. The process purtainadi. I would give the wisdom for today, which is completely related to this process, my dear Master. ఈ ప్రాసెస్ కు సంబంధించిన జ్ఞానాన్ని నేను మీకు అందిస్తున్నాను. Yes, I could give the wisdom of 3 I. నేను 3 I ల గురించి జ్ఞానం అందించాలను. That is intuition, information and implementation. Intuition, information and implementation. Today we all saw in the process that a single intuition for a master that made everyone to work for the sake of ascension of the masters of the lower dimension. This is the power of intuition, and this is the power of intuition, and this is directly related to the soul. These spiritual creators lone oka master ko ఒక ఇంట్యూషన్, ఇంట్యూషన్ అంటే అనిపిస్తుంది, అనిపించే దాన్ని ఇంట్యూషన్ అంటారు. ఆ ఇంట్యూషన్ ద్వారా మనం ఒక లోకానికి వెళ్ళి ఆ లోకం యొక్క ప్రాసెస్ అంతా అద్భుతంగా పూర్తి చేశాం. ఇది ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ప్రాసెస్ జరిగింది, ఇంట్యూషన్ ద్వారానే కదా ఇదంతా జరిగింది. ఒక్క మాస్టర్ ద్వారా వచ్చిన ఇంట్యూషన్ ఇంతమంది ఒక లోకాన్ని పూర్తిగా అసెన్షన్కు చేయడానికి కారకులైనాం. అక్కడ ఒక గొప్ప మాస్టర్ని మనం ప్రాసెస్ చేశాం. ఆ మాస్టర్ మనకు సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. అండ్ సి మై డియర్ మాస్టర్ హౌ దిస్ ఇంట్యూషన్ వర్క్. ఇంట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు సోల్, వెరాజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిలేటెడ్ టు మైండ్. త్రూ ఇంట్యూషన్ యూ విల్ బి కనెక్టింగ్ ద మైండ్. Through mind, you give the information, my dear masters. Intuition anedi atma ku sambandhinchindi, information anedi manasu ku sambandhinchindi. Atma dwara intuition andukune aa manasu ku andinchadam jarugutundi. And then from mind, as a information, it moves on. And what we heard today is all the information from all the masters, and we heard it, all the information from different masters today. Oka intuition anedi oka master dwara raavadam valla aa master manasu dwara aa information ante aa telusukunna vishayam anta manandarki andindi. Yes. Through this information, what we did, Master, we have implemented it, Master. Manam oka master dwara intuition dwara vachina ee sandeshanni manam em chesam ante danni aacharincham. Aa information andindi ee lokaniki ila vellali ikkada process cheyalani danni implement cheyadam jarigindi. And how could you implement it? This implementation is always pertaining to the physical body. When your physical body is meditating, then you could implement this, my dear masters. Keep it in mind, implementation is always through your body. Acharinchadam anedi shariranaku sambandhinchindi. Manaku oka intuition vachhi oka master dwara ఆ ఇన్ఫర్మేషన్ అంతా అందుకుని మనము ధ్యానం చేసి ఈ లోకానికి వెళ్ళి ప్రాసెస్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఆచరించడం అనేది శరీరం ద్వారానే జరుగుతుంది, ధ్యానం ద్వారానే జరుగుతుంది. ద ఇంట్యూషన్ కమ్ ఫ్రమ్ సోల్ అండ్ ఇట్ పాసెస్ త్రూ మైండ్ అండ్ బికమ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ రీచెస్ ఎవ్రీవన్ అండ్ త్రూ ద బాడీ it is implemented. Oka intuition anedi manaku anipinchadam anedi atma dwara andukune manasu kandistam. Manasu dwara ee sandesham andariki andutundi,
అందరూ శరీరం ద్వారా ధ్యానం చేసి ఏదైతే ఆ సందేశం వచ్చిందో దాన్ని పూర్తి చేస్తాం. ఆ ప్రాసెస్ని పూర్తి చేయడం జరుగుతుంది శరీరం ద్వారా. Yes, masters. In this way, today we all did process earlier, and then related to this process, I am giving the wisdom after your process, because you could understand very easily after the process when I could give the wisdom after the process. ఈ ప్రాసెస్ జరిగాక నేను ఇంట్యూజన్, ఇన్ఫర్మేషన్, ఇంప్లిమెంటేషన్ అనే జ్ఞానాన్ని మీకు అందివ్వడం జరిగింది. ప్రాసెస్ జరిగాక నేను ఈ జ్ఞానం అందిస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది.